తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాటిసన్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతుంది. ఈ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్లు పేర్కొని క్రిష్ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. క్రిష్ మాత్రమే కాదు, ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి, సందీప్తో పాటు సినీ నటి లిషి, శ్వేత, నీల్ తదితరులు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇటీవల భారీగా కొకైన్ పట్టుకున్న రాడ్సన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. గచ్చిబౌలిలోని రాడ్సన్ హోటల్లో గత శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు, మంచిరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అతనితో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పేడ్లర్ అబ్బాస్ ను పోలీసులు అరెస్టు చేసి వారి నుండి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉండడంతో ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఈ డ్రగ్స్ పార్టీలో సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాధవ్పూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. అయితే ఆయన కొకైన్ తీసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న క్రిష్ను విచారణకు పిలిచిన పోలీసు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసు విచారణకు రాలేనని, తనకు మరో 2 రోజుల సమయం కావాలని కోరారు. నేడు క్రిష్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తిని కలిగిస్తుంది.